మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తేదాపాలో చేరారు. కిషోర్ కుమార్ కు తేదాప జాతీయ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కండవా కప్పి పార్టీలకు ఆహ్వానించారు. కిషోర్ కుమార్ తనయుడు అమర్నాథ్ రెడ్డి జిల్లా నుంచి అనుచరులు భారీగా తరలివచ్చారు. గత ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కిషోర్ కు 44,000 ఓట్లు వచ్చాయి. కిషోర్ తమ పార్టీలోకి రావడంతో పీలేరు నియోజకవర్గంలో తేదాప బలపడుతుందని నేతలు భావిస్తున్నారు. సత్యసాయిబాబాతోనే పుట్టపర్తికి ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చిందని ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు అన్నారు. అనంతరం ప్రశాంతి నిలయంలో జరిగిన సత్యసాయిబాబా